ఈ వీడియోలో ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఈ టేబుల్ను అబ్జర్వ్ చేసినట్లయితే ముందుగా పీరియడ్స్ అనేవి ఉంటాయి. వన్స్, థౌజండ్స్, మిలియన్స్ అనే పీరియడ్స్ ఉంటాయి. ఈ మిలియన్స్ తర్వాత బిలియన్స్, ట్రిలియన్స్ అనే పీరియడ్స్ కూడా ఉంటాయి. ప్రతి పీరియడ్స్ లోనూ కొన్ని ప్లేసెస్ అనేవి ఉంటాయి. వన్స్ పీరియడ్ లో వన్స్, టెన్స్, హండ్రెడ్స్ అనే ప్లేసెస్ ఉంటాయి. థౌజండ్స్ పీరియడ్ లో థౌజండ్స్, టెన్ థౌజండ్స్, హండ్రెడ్ థౌజండ్స్ అనే ప్లేసెస్ ఉంటాయి. అలాగే మిలియన్స్ పీరియడ్ లో మిలియన్స్, టెన్ మిలియన్స్, హండ్రెడ్ మిలియన్స్ అనే ప్లేసెస్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ ని చూసినట్లయితే వీటి గురించి మనకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 1347823 అనే నెంబర్ ఉంది. 6 అనే డిజిట్ వన్స్ ప్లేస్ లో ఉంది, 5 అనేది టెన్స్ ప్లేస్ లో, 3 అనేది హండ్రెడ్స్ ప్లేస్ లో, 2 అనేది థౌజండ్స్ ప్లేస్ లో, ఇలా ప్రతి డిజిట్ ఒక్కొక్క ప్లేస్ ను కలిగి ఉంది. ప్రతి పీరియడ్ ఎండింగ్ లో ఒక కామాని ఇన్సర్ట్ చేయవలసి ఉంది. వన్స్ పీరియడ్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది? వన్స్ పీరియడ్ లో హండ్రెడ్స్ ప్లేస్ తోటి ఎండ్ అవుతుంది. అంటే హండ్రెడ్స్ ప్లేస్ లో ఏ నెంబర్ ఉంది? 3. ఈ 3 తో వన్స్ పీరియడ్ అనేది ఎండ్ అవుతుంది. అంటే 3 కి ముందు ఒక కామాని ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, 3 కి ముందు ఒక కామాని ఇన్సర్ట్ చేయండి. నెక్స్ట్ థౌజండ్స్ పీరియడ్, థౌజండ్స్ పీరియడ్ ఎక్కడతో ఎండ్ అవుతుంది? హండ్రెడ్ థౌజండ్స్ తో ఎండ్ అవుతుంది. హండ్రెడ్ థౌజండ్స్ లో ఏ డిజిట్ ఉంది? 7 అనే డిజిట్ ఉంది. అంటే 7 తో ఈ థౌజండ్స్ పీరియడ్ అనేది ఎండ్ అవుతుంది. 7 కి ముందు ఇంకొక కామాని ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, 7 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 7 కి ముందు ఇంకొక కామాను ఇన్సర్ట్ చేయాలి. ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ లో ఎవ్రీ 3 డిజిట్స్ కి ఒక కామాని ఇన్సర్ట్ చేయాలి. స్టాండర్డ్ ఫామ్ లో రాసేటప్పుడు కామాస్ ని యూజ్ చేస్తాం, అలాగే నెంబర్ నేమ్ రాసేటప్పుడు పీరియడ్స్ ని యూజ్ చేసుకుని రాస్తాం. కామాస్ ని రైట్ టు లెఫ్ట్ అరేంజ్ చేయాలి. నెంబర్ నేమ్ రాసేటప్పుడు లెఫ్ట్ టు రైట్ రాయాలి. లెఫ్ట్ ఉండే పీరియడ్ ఏంటి? మిలియన్, మిలియన్స్ పీరియడ్ ఉంది. అంటే ఇక్కడ ఈ నెంబర్ అనేది మిలియన్స్ పీరియడ్ వరకు ఉంది కదా. ఎన్ని మిలియన్స్ ఉన్నాయి? ఇక్కడ 100 మిలియన్స్ లో 1 అనే డిజిట్ ఉంది. 10 మిలియన్స్ లో 3 అనే డిజిట్ ఉంది. మిలియన్స్ లో 4 అనే డిజిట్ ఉంది. అంటే మిలియన్స్ లో నెంబర్ ఎంత ఉంది? 134. అంటే దీన్ని ఎలా చదవాలి? 134 మిలియన్స్, 134 మిలియన్స్ అని చదవాలి. రాసేటప్పుడు కూడా సేమ్ 134 మిలియన్స్ అని రాయాలి. నెక్స్ట్, ఎన్ని థౌజండ్స్ ఉన్నాయి? ఇక్కడ 100,000 లో 7 అనే డిజిట్ ఉంది. 10,000 లో 8, 1,000 లో 2 అనే డిజిట్ ఉంది. మొత్తం ఎన్ని థౌజండ్స్ ఉన్నాయి? ఎన్ని థౌజండ్స్ ఉన్నాయి అంటే 7 అనేది 100,000 లో ఉంది కదా, 700 అని రీడ్ చేయాలి. 782,000. అంటే ఈ 782 అనేది థౌజండ్స్ పీరియడ్ లో ఉంది కాబట్టి 782,000. మళ్ళీ నెక్స్ట్, వన్స్ పీరియడ్ లో ఏముంది? హండ్రెడ్స్ ప్లేస్ లో 3, టెన్స్ ప్లేస్ లో 5, వన్స్ ప్లేస్ లో 6 అనే నెంబర్ ఉంది. మరి ఈ నెంబర్ ని ఎలా రీడ్ చేయాలి? 356 అని రీడ్ చేయాలి. అంటే మొత్తం నెంబర్ ని ఎలా రీడ్ చేయాలి? 134,782,356 అని రీడ్ చేయాలి. మనం కామాస్ బేస్ చేసుకుని రీడ్ చేయాలి. 134,782,356. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మిలియన్స్ ప్లేస్ లో 7 అనే డిజిట్ ఒకటి మాత్రమే ఉంది. 10 మిలియన్స్, 100 మిలియన్స్ ప్లేస్ లో ఏ డిజిట్ లేదు. కాబట్టి దీన్ని ఎలా రీడ్ చేయాలి? 7 మిలియన్స్. థౌజండ్స్ పీరియడ్ లో ఏ డిజిట్స్ ఉన్నాయి? 3, 4, 6 అనే డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎలా రీడ్ చేయాలి? 346. మరి వన్స్ పీరియడ్ లో 251 అనే డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎలా రీడ్ చేయాలి? 251. మొత్తంగా ఈ నెంబర్ ని ఎలా రీడ్ చేయాలి అంటే 7,346,251 అని రీడ్ చేయాలి. ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ లో అయినా, ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ లో అయినా ఒక నెంబర్ ఇచ్చి నెంబర్ నేమ్ రాయమని అంటే ఫస్ట్ మీరు ప్లేస్ వాల్యూస్ పీరియడ్స్ గా డివైడ్ చేసుకోండి. ఈ విధంగా ప్లేస్ వాల్యూస్ మరియు పీరియడ్స్ ని రాసి కామాస్ ని ఇన్సర్ట్ చేసేసినట్లయితే ఈజీగా నెంబర్ నేమ్ అనేది రాసుకోవచ్చు. ఇక్కడ మిలియన్స్ పీరియడ్ లో 7 ఒకటే ఉంది కాబట్టి 7 మిలియన్స్. థౌజండ్స్ పీరియడ్ లో 346 అనేది ఉంది కాబట్టి 346,000 అని రాయాలి. నెక్స్ట్, ఎన్ని వన్స్ ఉన్నాయి? ఎన్ని వన్స్ ఉన్నాయి అంటే 251 వన్స్ ఉన్నాయి. 7 మిలియన్స్, 346,251.